వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మనకి జనరల్గా అందరికీ ప్రెగ్నెంట్ అయ్యాక ప్రెగ్నెన్సీ వచ్చిన దానికంటే ఫస్ట్ మనకి జెండర్ తెలుసుకోవాలనేది చాలామందికి అనేది ఉంటుందన్నమాట. సో చాలామందికి బేబీ జెండర్ తెలుసుకోవాలనే ఆశ అనేది ఉంటుంది కదా. సో అట్లాంటి వాళ్ళ కోసం ఒక చిన్న వీడియో అన్నమాట. సో ఈరోజు మనము ఈ వీడియోలో జనరల్గా మనకి ప్లెజెంటా పొజిషన్ గురించి చెప్తుంటారు. అంటే ప్లెజెంటా పొజిషన్ బట్టి మనం బేబీ జెండర్ని గెస్ట్ చేయొచ్చా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అంటే ఇది నా ఎక్స్పీరియన్స్ మీద నేను మీకు చెప్తున్నాను. నాకు ఫస్ట్ బేబీ వచ్చేసి గర్ల్ బేబీ పుట్టింది, అలాగే సెకండ్ వచ్చి బాయ్ బేబీ పుట్టాడనమాట. సో నా స్కానింగ్ రిపోర్ట్లో నాకు ప్లెజెంటా పొజిషన్ అనేది ఎలా ఉంది అనే దానిలో మీతో షేర్ చేస్తాను. సో అంతకంటే ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ప్లెజెంటా అంటే ఏంటి అంటే ప్లెజెంటా అనేది మాయ అనమాట. ప్లెజెంటా అంటే మాయ అంటారు. సో ఫస్ట్ మనము ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మనము స్కానింగ్ అనేది తీస్తూ ఉంటాము కదా. సో మనము డాక్టర్ చెకప్కి వెళ్ళినప్పుడు మనకి స్కానింగ్ అనేది తీస్తూ ఉంటారు కదా. సో ఫస్ట్ స్కానింగ్ నుంచి మనకి డెలివరీ వరకు స్కానింగ్ తీసేటప్పుడు ప్రతి దాంట్లో మనకి ప్లెజెంటా పొజిషన్ అనేది ఇస్తూ ఉంటారనమాట. సో ఈ ప్లెజెంటా పొజిషన్ బట్టి చాలామంది గెస్ చేస్తూ ఉంటారనమాట. అంటే ప్లెజెంటా పొజిషన్ బట్టి మనకి గర్ల్ బేబీయా బాయ్ బేబీయా అనేది చెప్తూ ఉంటారు. సో యాక్చువల్గా ప్లెజెంటా అనేది టూ టైప్స్ ఉంటుందన్నమాట. అంటే ఒకటి యాంటీరియర్, ఇంకొకటి పోస్టీరియర్ అనమాట. జనరల్గా మనకి యాంటీరియర్ అయితే గర్ల్ బేబీ అనేది చాలామంది అంటుంటారు, అలాగే పోస్టీరియర్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ మందికి అబ్బాయి పుట్టారని చెప్తూ ఉంటారు. కానీ నిజానికి ఏంటి అంటే ప్లెజెంటా పొజిషన్ బట్టి మనం బేబీ జెండర్ అనేది అస్సలు డిసైడ్ చేయలేము. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నాకు ఫస్ట్ గర్ల్ బేబీ పుట్టింది అనమాట. సో నాకు పాప పుట్టినప్పుడు నాది ప్రజెంట్ ఆఫ్ పొజిషన్ అనేది యాంటీరియర్ ఉండేది, అలాగే నాకు సెకండ్ డెలివరీకి రీసెంట్గా నాకు సెకండ్ డెలివరీ అయిందనమాట. సో అప్పుడు నాకు ప్రజెంట్ ఆఫ్ పొజిషన్ వచ్చేసి ఓన్లీ యాంటీరియర్లోనే ఉంది. కానీ ఫస్ట్ స్కానింగ్ తీసినప్పుడు పోస్టీరియర్ అన్నారు, బట్ కానీ స్కానింగ్లో క్లియర్గా తెలియలేదు. బట్ కానీ నాకు యాంటీరియర్లోనే ఉంది. తర్వాత నాకు సెకండ్ స్కాన్ తీసినప్పుడు నాది ప్లెజెంటా పొజిషన్ అనేది యాంటీరియర్లో ఉండిందనమాట. సో నేను యాంటీరియర్లో ఉంటే నాకు ఫస్ట్ గర్ల్ బేబీ పుట్టింది కదా. సో అలాగే నాకు సెకండ్ కూడా గర్ల్ బేబీయే పుట్టిందని అనుకున్నాను. కానీ అలా ఏం జరగలేదు. నాకు సెకండ్ బేబీకి కూడా యాంటీరియరే ఉంది, కానీ నాకు బాబు పుట్టాడు. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి ప్లెజెంటా అనేది యాంటీరియర్లో ఉండి లెఫ్ట్ సైడ్ ఉంటే గర్ల్ బేబీ అంటారు, అలాగే పోస్టీరియర్లో ఉండి రైట్ సైడ్ ఉంటే బాయ్ బేబీ అని అంటుంటారు. కానీ అలా అయితే ఏం ఉండదు. సో దీన్ని మనము ఏ విధంగానూ మనము కంపేర్ చేయలేము. ఎందుకంటే మన ప్లెజెంటా పొజిషన్ బట్టి బేబీ జెండర్ అనేది అస్సలు డిసైడ్ చేయలేము. ఎందుకంటే ఇది నేను రియల్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. నేను కూడా చాలాసార్లు నాకు యాంటీరియరే, అంటే ఫస్ట్ బేబీ నాకు గర్ల్ బేబీ కాబట్టి సెకండ్ కూడా యాంటీరియర్ ఉంది కాబట్టి నేను కూడా గర్ల్ బేబీ అని అనుకున్నాను. బట్ ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్లో వచ్చింది. సేమ్ అలాగే ఉన్నా కానీ నాకు బాయ్ బేబీ పుట్టాడనమాట. చాలామందికి ప్రెగ్నెంట్ అయ్యాక ఫస్ట్ ఏంటంటే మన బేబీయా, అంటే మన పొట్టలో ఉండే బేబీయా గర్ల్ బేబీయా బాయ్ బేబీ అని తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. సో ఇది నేను వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి పోస్టీరియర్ నుండి అబ్బాయి పుట్టిన వాళ్ళు ఉన్నారు, అలాగే పోస్టీరియర్ నుండి అమ్మాయి పుట్టిన వాళ్ళు ఉన్నారు, అలాగే యాంటీరియర్ నుండి అమ్మాయి పుట్టిన వాళ్ళు ఉన్నారు, అలాగే అబ్బాయి పుట్టిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. సో ఇది మనం జస్ట్ ఒక గెస్ పర్పస్ కోసం మాత్రమే యూస్ చేసుకోవాలి తప్ప మనకి నాకు పోస్టీరియర్ ఉంది, నాకు గర్ల్ బేబీ పుట్టింది ఎందుకు అని అట్లాంటి డౌట్స్ అయితే మనకొద్దు. ఎందుకంటే బేబీ అనేది మనకి హెల్దీగా ఉండాలి, అది బాయ్ బేబీ అయినా గర్ల్ బేబీ అయినా. నేను కూడా ఏమనుకున్నాను అంటే నాకు సెకండ్ కూడా యాంటీరియర్ ఉండేసరికి నేను మళ్ళీ గర్ల్ బేబీ పుడుతుంది అనుకున్నాను. గర్ల్ బేబీ అయినా బాయ్ బేబీ అయినా ఎవరైనా సరే హెల్దీగా ఉండాలని మాత్రమే అనుకున్నాను. కానీ ఫైనల్గా నాకు బాయ్ బేబీ పుట్టాడనమాట. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఎవరైనా సరే పోస్టీరియర్ ఉంటే బాయ్ పుడతాడు, యాంటీరియర్ ఉంటే గర్లే పుడుతుంది అట్లాంటివి అపోహలు అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్ మీద మీకు చెప్తున్నాను. నాకే కాదు, చాలామందికి యాంటీరియర్ ఉన్న వాళ్ళకు కూడా బాయ్ బేబీ పుట్టిన వాళ్ళు చాలామందే ఉన్నారు, అలాగే పోస్టీరియర్ ఉన్న వాళ్ళకు కూడా గర్ల్ బేబీ పుట్టిన వాళ్ళు చాలామందే ఉన్నారు. బాయ్ బేబీ అయినా గర్ల్ బేబీ అయినా ఇద్దరు ఈక్వలే అనమాట ప్రెజెంట్. సో మనము మంచిగా ఫుడ్ తీసుకోవాలి, మంచిగా రెస్ట్ తీసుకోవాలి, మన బేబీ హెల్దీగా ఉండాలని మాత్రమే మనం కోరుకోవాలి. బాయే ఉండాలి, గర్ల్ ఉండాలని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. సో ఫ్రెండ్స్, నాకైతే ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి ఇద్దరికి నాకు యాంటీరియరే ఉండేది, బట్ నాకు ఫస్ట్ పాప సెకండ్ వచ్చి అబ్బాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.